తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాలలో చెత్త చెదారం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డ్ నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ, వాటి నిర్మాణం కోసం నిధులు కూడా కేటాయించింది. నిజాంపేట మండలం నస్కల్ గ్రామ పంచాయతీ డంపింగ్ నిర్మాణం పూర్తయినప్పటికీ చెత్త సేకరణ డంపింగ్ యార్డ్లో వేయటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీ కాలనీకి చెందిన కాలనీవాసులు మాట్లాడుతూ, డంపింగ్ యార్డు గత 3 నెలల క్రితమే పూర్తయిన గ్రామంలోని చెత్త చెదారాన్ని డంపింగ్ యార్డ్లో తరలించకుండా హైస్కూల్ పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ బావిలో చెత్త చెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులు వేస్తున్నారని కాలనీవాసులు అన్నారు. ఇది వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, అందులో కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఎన్నిసార్లు సర్పంచ్కి మొరపెట్టుకున్నా ట్రాక్టర్ పెట్టడం లేదంటూ గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చెత్తను డంపింగ్ యార్డ్లో వేసే విధంగా సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని బీసీ కాలనీ వాసులు కోరుతున్నారు. ఇక్కడ వేయకుండా డంపింగ్ యార్డ్ కట్టి 3 నెలలు అవుతుంది కాబట్టి చెత్త చెదారాన్ని ఇక్కడ వేయకుండా డంపింగ్ యార్డు వద్దకు తరలించారని నేను కోరుతున్నాను. ఇక వచ్చే అస్తారు పోతారు రోడ్డు పండి కాబట్టి హై స్కూల్ పక్కన ఇక పాడుబడ్డ బావిలో చెత్త చెదారాన్ని వేసారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ వేయకుండా డంపింగ్ యార్డ్లో వేయాలని కోరుతున్నాను.